బెంగళూరు రాజధానుల ప్రకటనపై రాష్ట్రంలో ఆశించిన మైలేజ్ రాలేదని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. తాము కోరుకోకపోయినా రాష్ట్రం మధ్యలో ఉందని రాజధానిని ఏర్పాటు చేసి ఇప్పుడు దాన్ని తరలించడం ఏమిటనే ఆవేదన కోస్తా ప్రజల్లో అంతకంతకు తీవ్రమవుతుంది. చివరికి అది ఉద్యమ రూపం కూడా దాల్చింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రకటన, అందుకు తగ్గట్టే జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్టు కర్నూలు పట్టణంలో తొలిత ఉత్సాహాన్ని రేకెంటించాయి. కానీ ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆ జోష్ ఆవిరైంది. హైకోర్టు ఏర్పాటు చేసినందువల్ల పెద్దగా ప్రయోజనం లేదని స్థానిక రాజకీయ నేతలు పెదవిరిచారు. ఈ అంశం ప్రజల్లోకి కూడా బలంగా వెళ్ళింది. తాము హైకోర్టు రావాలంటే ఎలా అని నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప్రజలు సైతం తర్జనభర్జన పడటం మొదలైంది. దీంతో జ్యుడిషియల్ క్యాపిటల్ అంశం రాయలసీమ ఆశించని మైలేజ్ని చేకూర్చలేదని వైసీపీలో అంతర్గత చర్చలు సాగుతుంది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ప్రకటనపై కూడా ఉత్తరాంధ్రలో మిశ్రమ స్పందన రావడం వైసీపీ నేతలకు జీర్ణం కావడం లేదు. తమకొచ్చిన అనుకూల ప్రకారం కాస్త అమరావతి ప్రాంతంలో రైతు కుటుంబాల మహిళలు చేస్తున్న అక్రందనల ఫలితంగా కరిగిపోయిందని వైసీపీ కీలక నేత ఒకరు విశ్లేషించారు. రాజధాని తరలింపునకు జీఎన్ రావు కమిటీ నివేదిక సరిపోతుందని తొలిత ప్రభుత్వ పెద్దలు భావించారు. ఆ కమిటీ సిఫారసులపై కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసి తరలింపు ప్రక్రియ ప్రారంభించాలని తలపోశారు. అయితే ఇలా చూస్తే వచ్చే రోజుల్లో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని, రాజకీయంగా కూడా ఆశించని మైలేజ్ రాకపోవచ్చని వైసీపీ వ్యూహకర్తలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ తన ఎత్తుగడను మార్చింది. కోస్తాంధ్రలో భావోద్వేగాలు పెళ్లుబూకుతున్న ప్రస్తుత తరుణంలో రాజధానిపై తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని కేబినెట్లో సీనియర్ మంత్రులు సీఎం జగన్కి వివరించారు. చట్టపరంగా, న్యాయపరంగా, రాజకీయంగా ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తే బాగుంటుందని కూడా వారు సూచించారట. రాజధాని తరలింపును బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తొలిత కేంద్రాన్ని ఒప్పించే పనికి శ్రీకారం చుట్టాలని ఏపీ ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నారు. ఒకవేళ కేంద్రం అనుమతించిన పక్షంలో భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయని, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు కూడా దెబ్బతింటాయని వైసీపీ ముఖ్య నేతలు భావించారట. అందువల్లే వాయిదా వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే పాలకులు మారినప్పుడల్లా నిర్ణయాలు మార్చుకుంటూ పోవడంపై కొందరు నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం గమనార్థం. రాజధాని అంశంపై ఒకవైపు కోస్తాలో భావోద్వేగాలు రగలడం, రాయలసీమలో మైలేజ్ దక్కకపోవడం, ఉత్తరాంధ్రలో మిశ్రమ స్పందన రావడం వంటి అంశాలపై సీఎం జగన్ గూఢాచారి వర్గాల నివేదిక అందించారట. ఏపీలో రాజధాని తరలింపుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కేంద్రానికి కూడా నిఘా వర్గాల సమాచారం చేపట్టాయట. ఈ పరిస్థితిలో బీజేపీ తన వైఖరాన్ని మరింతగా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటుంది. దీంతో వైసీపీ వ్యూహకర్తలు పూర్తిగా డిఫెన్స్లో పడ్డారట. ఇప్పటికిప్పుడు రాజధాని తరలిస్తే భవిష్యత్తులో ప్రతిబంధాలకు ఎదురవుతాయని నిశ్చయానికి వచ్చారట. ఆ వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టే పనిలో నిమగ్నమవుతున్నారట. రాజధాని వంటి భావోద్వేగాలతో కూడిన అంశాలను ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోరని, ముఖ్యంగా కోస్తా ప్రజలు సమయం చూసి షాక్ ఇస్తారని వైసీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అదే పార్టీకి చెందిన మంత్రులతో నిర్మొహమాటంగా చెప్పారట. ఈ మాటలు సీఎం జగన్ వరకు వెళ్ళాయట. సహజంగా మాట తప్పని గొప్పలు చెప్పే జగన్ కూడా రాజధాని విషయంలో తీసుకుంటున్న యూటర్లను అటు బీజేపీ ఇటు టీడీపీ జనసేన పార్టీ నేతలు గమనిస్తున్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి కూడా బలంగా తీసుకెళ్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు పేలుస్తున్న సెటర్స్ కూడా అధికార వైసీపీ నేతలకు ఇబ్బందికరంగా మారాయి. చూడాలి ఈ వ్యవహారంలో కొసమెరుపు ఎలా ఉంటుందో.